నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారు, కర్రీ అడుగుతున్నారు, చూద్దామా రాజుగారు మన ఆడియన్స్. ఓకేనండి. ఓకే, సో సంధ్య గారు మెయిల్ చేశారు రాజుగారు, మంచి టేస్టీ కాంబినేషన్ అడుగుతున్నారు. ఏంటండి? కాలీఫ్లవర్ ఇంకా బటానీ కాంబినేషన్ లో కూర చేసి చూపించమని. ఓకే, చాలా మంచి కాంబినేషన్. యా, సో అంటే ఇది రైస్ లో కానీ లేదా చపాతి లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది కదా. టమాటో బేస్ లో చేద్దాం. టమాటో బేస్ లో. ఓకే ఓకే. మరి కాలీఫ్లవర్ బటానీ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్ బటానీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ ఒక కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు అర కప్పు, టొమాటో పేస్ట్ ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె రెండు టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా కర్రీ? ఓకేనండి. ఆయిల్ ఇస్తారా? 3 టేబుల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఓకే, సో 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేశారు, అంటే కిచెన్ లో ఈజీగా వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. అండ్ కొంచెం నూనెతో చక్కగా ఎక్కువ వంట కూడా చేసుకోవచ్చు. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మామూలుగా అంటే ఈ కాంబినేషన్ లో మనం మసాలా టైప్ లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. టొమాటో బేస్ అంటే బేసిక్ గా కాలీఫ్లవర్ కి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం పులుపుతో కూడింది, బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది. అండ్ మీరు అన్నట్టుగా ఇది మసాలా టైప్ లో చేసుకున్నా మనకి కాలీఫ్లవర్ టేస్టీగానే ఉంటుంది, సింపుల్ గా చేసేసుకున్నా కూడా బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసుకుంటున్నా, అలాగే కారం, కొద్దిగా పసుపు, ఓకే, ఉడికించిన పచ్చి బఠానీ, సో ఇది కాలీఫ్లవర్ కూడా మనం ముందే ఉడికించేసి పెట్టేసుకుంటే ఉప్పు కారం చిట్కా చూస్తాం రాజుగారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, ముఖం పైన మొటిమలు తగ్గాలంటే నిమ్మరసంలో గసగసాలని వేసి నూరి పేస్ట్లా చేసి ఆ మొటిమల పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజుగారు. ఓకేనండి. ఓకే ఓకే, నెక్స్ట్. సో దీంట్లో టమాటో ప్యూరీ. ఓకే, సో అంటే టమాటో ముక్కలు ముందుగానే ఉడికి చేసి నేను పేస్ట్లా చేసేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే ధనియాల పొడి. సో మామూలుగా మనం టమాటో ముక్కలు వేసి కూడా ఈ కాలీఫ్లవర్ కాంబినేషన్ చేస్తూ ఉంటాం కదా, అది కూడా మనకు కొంచెం బాగానే గ్రేవీ వస్తుంది. ఇంకా ఇలా పేస్ట్ లా చేస్తే మనకి ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ వస్తుంది, అండ్ ఆ టమాటో టేస్ట్ కూడా వాటికి అంత బాగా పడుతుంది కదా. yes, ఎందుకంటే పేస్ట్ లా చేసుకుంటాం కాబట్టి చక్కగా లోపలకంతా కూడా వెళ్ళిపోతుంది. సో దీంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్నాం కాలీఫ్లవర్. సో కొంచెం పసుపు వేసి ఉడికించేసారా? అవునండి, అంటే ఒక్కొక్కసారి కొంచెం చిన్న చిన్న ఏమన్నా అవును ఇన్సెప్ట్స్ కానీ ఏదో ఉంటాయి కదా, ఉంటాయి కంపల్సరీ, కంపల్సరీగా పసుపులో వేసి ఉడికించుకోవాలి, లేదా పసుపు వేసిన నీళ్ళలో అయినా కాసేపు మనం నానబెట్టేస్తే అవి ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. సాల్ట్ కూడా వేసేసుకుంటే మనకి చక్కగా ఇదైపోద్ది. అంటే కాలీఫ్లవర్ ముఖ్యంగా ఎంత బాగుందని మనం తెచ్చినా కంపల్సరీ ఇది చేసుకుంటే ముందు వండుకునేటప్పుడు ఇంకా ఏమి డైరెక్ట్ గా వేసుకున్న దగ్గర నుంచి అంటే చూసుకోవాల్సిందేమో అన్న ఒక థాట్ ఉండిపోతుంది. సో కాలీఫ్లవర్ అందరికి తెలిసిందే, కాకపోతే కంపల్సరీ క్లీన్ చేసుకుని కర్రీస్ వాడుకుంటే మంచిదండి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంచెం
పెస్టిసైడ్స్ ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి కదా కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళలో కాసేపు ఉంచేసి చేస్తే చాలా బెటర్ వాటర్ కావాలి రాజు కొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఓకే అండి సో రెడీ అయ్యింది సో ఆ బటానీలు అంతా చాలా సాఫ్ట్ గా ఆ కాలీఫ్లవర్ ముక్క ఎంతైనా కూడా కొంచెం మనకి క్రంచ్ క్రంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా yes ఆ స్టెమ్ పార్ట్ కొంచెం మనకి క్రంచిగా బా అనిపిస్తుంది మంచి కలర్ఫుల్ గా కూడా ఉంది రెసిపీ yes సో ఎప్పుడు కాలీఫ్లవర్ అనగానే అంటే మోస్ట్ టొమాటో కాంబినేషన్ లోనే ఊరికే అలా చేసేస్తూ ఉంటారు ఇదాక మీరు అన్నట్టు ఆలు గానీ లేదా ఇలా బటానీ గానీ ఏదైనా యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది దానికి సో సింగిల్ వెజిటబుల్ కాకుండా కొంచెం ఇలా డబుల్ తీసుకుంటే బాగుంటుంది కొద్దిగా కొద్దిగా కాలీఫ్లవర్ బటానీ కూర తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉప్పు కారం పసుపు ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి తర్వాత టొమాటో పేస్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి ఉడికించిన కాలీఫ్లవర్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాలీఫ్లవర్ బఠానీ కూర రెడీ